సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ రోజు మర్జానమే మన రా హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ ఆ వీడియో కింద మీలో చాలామంది అన్న సెకండ్ వీడియో కావాలి, సెకండ్ వీడియో చేయి ఈ రోజు అని మీరు చాలామంది కామెంట్ చేసినారు. అండ్ నిజం చెప్పాలంటే మీలో చాలామంది రీసెంట్లీ కొన్ని వీడియోస్ కింద కామెంట్ చేసినారనే మాట సెకండ్ వీడియో కావాలని, లైక్ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో కింద చేసినారు, బట్ ఆ టైంలో నేను చేయలేదు. సో అందుకే ఈరోజు స్పెషల్లీ మీకోసమే ఈ సెకండ్ వీడియో బాస్. అండ్ ఈరోజు నేను మధ్యాహ్నమే మన రా హైలైట్స్ వీడియో మొత్తం తెలుగులో చేసినాను, ఒక మంచి హైలైట్స్ వీడియో అప్లోడ్ చేశాను. సో మీరు ఎవరెవరు మన రా హైలైట్స్ వీడియో చూడలేదో నేను ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ మన ఈరోజు ఫస్ట్ వీడియో అంటే రా హైలైట్స్ వీడియో చూడండి, ఓకే. సో మనం ఫస్ట్ మాట్లాడదాం మన ది బ్లడ్ లైన్ గురించి, అంటే మన రికీషి గురించి బాస్. ఎందుకంటే మీ అందరూ తెలుసు మన సోలో సికో ఫాదర్ అనే మాట మన రికీషి. అండ్ చాలా సార్ అంటే జిమ్యూస్ జేవ్స్కి ఫాదర్ మన రికీషి, అంటే మీరు కంఫ్యూజ్ కాగల, అంటే సోలో సికో ఓన్లీ సోలో సికో పేరు చెప్పినప్పుడు కంఫ్యూజ్ కాగల, అందుకనే మన జేవ్స్ జిమ్యూస్ పేరు చెప్తున్నాను. సో ఇలా ఫాదర్ అనే మాట మన రికీషి. అండ్ రీసెంట్లీ చాలా సార్ మా రికీషి నేను ది బ్లడ్ లైన్లో వచ్చిన రావచ్చు రావచ్చు అని చాలా సార్ టీచ్ చేసినారు. అండ్ రీసెంట్లీ ఏమని చెప్పిన మీద గుర్తుండొచ్చు, నేను ఎందుకు ముందే ఒక వీడియో చాలా క్లియర్లీ దీని గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఆ టైంలో మన రికీషి ఏమని చెప్పినారు, నేను మేబీ రానికి రావచ్చు హ్యాజ్ ఎ మేనేజర్లా, అంటే మన సోలో సికోకి హ్యాజ్ ఎ న్యూ వాయిస్ మ్యాన్లా నేను రావచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు, నేను ఫ్యామిలీకి టైం ఇస్తున్నా అది నేను చెప్పినారు కదా. బట్ రీసెంట్లీ ఏమైందంటే మా రికీషి మళ్ళీ ఒకసారి ఒక టీజ్ ఇచ్చినారు బాస్, అంటే హ్యాజ్ ఏ వాయిస్ మెయిల్లో వచ్చినా రావచ్చు అని చెప్పినారు. అండ్ రీసెంట్లీ రికీషి ఏమని చెప్పినారంటే, ఎందుకు గుర్తుండొచ్చు, ఇంతకుముందు స్టోన్ కోల్ పైన అటాక్ చేసినారు ఒక బ్లాక్ కార్తో మన రికీషి, ఇంతకుముందు అంటే చాలా సంవత్సరాల ముందు అటాక్ చేసినారనే మాట మన స్టోన్ కోల్ పైన. సో అందుకని రీసెంట్లీ రికీషి ఏమని చెప్పినారంటే, మేబీ ఒక బ్లాక్ లింకన్ కార్తో అటాక్ చేసిన మనిషి, ఒకప్పుడు అటాక్ చేసిన మనిషి వచ్చినా రావచ్చు అని చెప్పినారు. సో ఒక టైప్లో టీజ్ ఇచ్చినారనే మాట, అంటే మన రికీషియే వచ్చిన రావచ్చు, అంటే మన న్యూ బ్లడ్ లైన్లో హ్యాజ్ ఏ వాయిస్ మ్యాన్లో మన రికీషి వచ్చిన రావచ్చు, జాయిన్ అయినా జాయిన్ కావచ్చు మన న్యూ బ్లడ్ లైన్కి అని మనకి ఈ టైప్లో మళ్ళొకసారి టీజ్ ఇస్తున్నారనే మాట మన రికీషి. ఇప్పుడు టీజర్స్ ఇస్తున్నారా నిజంగానే, లేదంటే ఫ్యాన్స్ ఆడుకుంటున్నారా, ఇక అది మన రికీషికే తెలుసు బాస్. ఎందుకంటే రికీషి మాత్రం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మనిషి ఇప్పుడు ఇలా ఫాదర్ కాబట్టి మనము లైట్ తీసుకోలేమనే మాట మాటలకి. సో అందుకనే ఇప్పుడు ఇది నిజమా, ఇప్పుడు మన రికీషి నిజంగానే వస్తారా, లేదంటే జస్ట్ ఫ్యాన్స్తో టైం పాస్ చేస్తున్నారు మన రికీషికి తెలుసు, కానీ ఛాన్సెస్ మాత్రం కొంచెం కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్లడ్ లైన్ అన్నప్పుడు కంపల్సరీ ఒక వాయిస్ మ్యాన్ ఉండాలన్నమాట. అండ్ మన పాల్ హేమన్ పైన వీళ్ళు ఆల్రెడీ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. పాల్ హేమన్ అయితే రోమన్ రేన్స్కి ఎక్నాలజ్ చేస్తా అని చెప్పినారనమాట, సోలో సికోవాకి ఎక్నాలజ్ చేయాలని చెప్పినారు. సో అందుకనే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్కి ఒక వాయిస్ మ్యాన్ కావాలి. సో అందుకనే మేబీ రికీషి హ్యాజ్ ఏ వాయిస్ మ్యాన్లో వచ్చిన రావచ్చు, లేదంటే లేదు బాస్, అంటే మేబీ రారం కూడా. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన, అసలు మీకు ఏమనిపిస్తుంది, మన రికీషి వస్తే మంచిగా ఉంటుందా లేదా హ్యాజ్ ఏ న్యూ వాయిస్ మ్యాన్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీలో చాలామంది అంటే మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ చెప్పని చెప్పినారు. సో స్మాక్ డౌన్ ఏదంటే కొంచెం లేట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు రీసెంట్లీ మన స్మాక్ డౌన్ది వ్యూవర్షిప్ వచ్చింది. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ జరిగిన స్మాక్ డౌన్కి 2.313 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ మామూలు వ్యూవర్షిప్ కాదు, చాలా జబర్దస్త్ అనమాట, 2.3 వచ్చింది. ఎందుకంటే ది బ్లడ్ లైన్ అంటే ఇంతకుముందు మన ర్యాండీ ఆటన్ పైన అటాక్ చేసినారు, అండ్ రీసెంట్లీ కెవిన్ ఓవెన్స్ కోడి పైన చాలా భయంకరంగా వాళ్ళు అటాక్ చేస్తున్నారనమాట. సో అందుకని ఇప్పుడు సమర్స్ ల్యాండ్ టైం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, స్టోరీ లైన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయిపోయింది. సో అందుకనే స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్ మాత్రము చాలా జబర్దస్త్గా వచ్చింది, 2.313 మిలియన్ వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్కి 2.355 మిలియన్ వచ్చిందనమాట, బట్ కొంచెమే తక్కువ వచ్చింది రీసెంట్లీ, మరీ ఎక్కువ తక్కువ రాలేదు. 2.313 మిలియన్ అంటే బాగానే వచ్చింది మన స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఆల్ మైటీ బాబీ లాష్లీ గురించి. గాయస్, నేను మన దగ్గర రీసెంట్లీ ఒక అప్డేట్ వీడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన బాబీ లాష్లీది మన డబ్ల్యూడబ్ల్యూతో నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. సో మేబీ మన బాబీ లాష్లీ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినా వదలొచ్చు, మేబీ కానీ ఏమైనా కావచ్చు, నేను మన దగ్గర ముందే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే రూమర్స్ ఏమంటున్నాయి అంటే, మన బాబీ లాష్లీకి అంట మన డబ్ల్యూడబ్ల్యూ న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చిందంట. ఎందుకంటే చూడండి, బాబీ లాష్లీ మామూలు సూపర్ స్టార్ కాదు, సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు రిస్క్ అని ఒక న్యూ ఆఫర్ ఇచ్చిందనమాట మన బాబీ లాష్లీకి. కానీ మెయిన్ ఏంటంటే మన బాబీ లాష్లీ ఆ న్యూ కాంట్రాక్ట్కి ఇంకా సైన్ చేయలేదంట. సో ఎందుకంటే ఇంతకుముందు మన ఎంవీపీ అంటే ట్రిపుల్ హెచ్ గురించి కొంచెం అంటే ది హడ్ బిజినెస్కి అంత పుష్ చేయలేదని కొంచెం బ్యాడ్గా మాట్లాడినారనమాట, అంటే ఉన్నది అంటే నిజం చెప్పినారనమాట, ఓపెన్లీ చెప్పాలంటే ఎంవీపీ. సో అందుకనే మేబీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల బాబీ లాష్లీ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేస్తలేదు అనుకుంటా. అండ్ ఇంటర్నల్ రోస్టర్లోకి వెళ్ళి ఇంకా రిమూవ్ చేయలేదు
ఉన్నారంట, మేబీ ఉన్నారంట. సో చూద్దాం. కానీ మెయిన్ ఏంటంటే షాకింగ్, నెక్స్ట్ మంత్ మన బాబీ లాష్లీది మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఓన్లీ బాబీ లాష్లీ అని కాదు, మన ఎంవైపీది కాంట్రాక్ట్ బి ఎండ్ అయిపోతుంది అనమాట. సో చూద్దాం. అంటే ఎంవైపీకి అయితే న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇవ్వలేదనమాట, కానీ బాబీ లాష్లీకి అయితే న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినారంట. సో ఇప్పుడు చూద్దాం, మన బాబీ లాష్లీ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేస్తే మంచిదే, కానీ కొంచెము వెనక ముందు అంటే కానీ ఏమైనా కావచ్చు అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి బాస్. ఓపెన్లీ చెప్పాలంటే ఎందుకంటే ఏడబ్ల్యూ వెళ్ళినా వెళ్ళొచ్చు అనమాట. ఏఈడబ్ల్యూలో ఎంవీపీ అండ్ మన బాబీ లాష్లీ, షెల్టన్ బెంజమిన్ వీళ్ళందరూ అక్కడ కనిపించినా కనిపించచ్చు, ది హార్ట్ బిజినెస్ అక్కడ ఏఈడబ్ల్యూలో కనిపించినా కనిపించచ్చు అని ఈ టైప్లో అవి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఇప్పుడు మీరేమంటారు, మన బాబీ లాష్లీ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ కాంట్రాక్ట్ సైన్ చేస్తే మంచిగా ఉంటుందా లేదా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. బాస్ చూడండి, రీసెంట్లీ మన జాన్ సీనా పైన మనకు చాలా రూమర్స్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి లైన్ బై లైన్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనాది మన డబ్ల్యూడబ్ల్యూఈలో లాస్ట్ ఇయర్ అనమాట. నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా లాస్ట్ టైం అంటే ప్రతి ఒక్క ప్రీమియర్ ఈవెంట్ లాస్ట్ టైం ఫైట్ చేస్తారు, ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క ప్రీమియర్ ఈవెంట్లో ఫైట్ చేయరు, మెయిన్ మెయిన్ ప్రీమియర్ ఈవెంట్స్ మనకు కనిపిస్తారు అనమాట నెక్స్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనాది లాస్ట్ ఇయర్ ఉంటుంది మన డబ్ల్యూడబ్ల్యూలో, ఓకే. అండ్ దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారు మొత్తంకి. అండ్ అందుకని మన జాన్ సీనా పైన మనకి చాలా అంటే చాలా రూమర్స్ అప్డేట్ వస్తాయి. అండ్ రీసెంట్లీ ఏమైందంటే మన జాన్ సీనా ఈ టైపు ఫోటోని పోస్ట్ చేసినారనమాట, వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. సో ఈ ఫోటో మీనింగ్ ఏంటంటే పాసింగ్ ద టార్చ్ అనమాట. అంటే ఇప్పుడు మన లెజెండ్ సూపర్ స్టార్స్ అంటే ఒక జబర్ సూపర్ స్టార్ రిటైర్మెంట్ టైం దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే, ప్రెసెంట్ ఉన్న మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఇప్పుడు ఎవరు ప్రెసెంట్ మంచిగా పనిచేస్తున్న ఎవరు హైలైట్ ఉన్నారో ఆ సూపర్ స్టార్కి ఒక పాసింగ్ ద టార్చ్ టైప్ చేసి వెళ్ళిపోతారనమాట. సో ఇప్పుడు ఈ పాసింగ్ ద టార్చ్ టైప్ ఫోటోని పోస్ట్ చేసి ఒక టైప్లో హింట్ ఏమిస్తున్నారంటే, మన జాన్ సీనా నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక సూపర్ స్టార్కి పాసింగ్ ద టార్చ్ టైప్ చేసి వెళ్ళిపోతారనమాట. అండ్ దాని తర్వాత ఆ సూపర్ స్టార్ కంటిన్యూ చేస్తాడని ఆ టైప్లో హింట్ ఇస్తున్నారు. కానీ నేను మంది ముందు చెప్పినాను, మన జాన్ సీనా రీసెంట్ టైంలో వచ్చినారు, ఆస్టిన్ ఫ్యూరీతో ఓడిపోయినారు, సోలో సికోవాతో ఓడిపోయినారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళా అంటే మళ్ళీ మళ్ళీ ఓడిపోతే పాసింగ్ ద టార్చ్ టైప్ చేస్తే ఇక అది మంచిగా ఉండాలన్నమాట. అంటే జాన్ సీనా అది నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే ఇక అది మామూలుగా ఉండదు. జాన్ సీనా 17 times ఛాంపియన్ బి అయిపోవాలి. జాన్ సీనా హీల్ టర్న్ కోసం అయితే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారనమాట. సో జాన్ సీనాది మన ఒక జ్యువరస్ రూపం అంటే ఒక హీల్ రూపం మనం చూడగలగాలి నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా హీల్ టర్న్ చేయాలి. మామూలుగా ఉండద్దు రాన్ అని మనం చాలా మంది అనుకుంటున్నాం, బట్ జాన్ సీనా ఏమో ఈ టైప్లో ఫోటోని పోస్ట్ చేస్తున్నారు, పాసింగ్ ద టార్చ్ అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, మన జాన్ సీనా పాసింగ్ ద టార్చ్ సెగ్మెంట్ చేసిన మంచిగా లేదంటే జబర్దస్గా ఫైట్ చేసి రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుందా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఒకవేళ మన జాన్ సీనా నిజంగానే పాసింగ్ ద టార్చ్ టైప్ ఏమైనా సెగ్మెంట్ ఏదైనా మ్యాచ్ చేస్తే మీకు అసలు ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేయాలి మన జాన్ సీనా, అంటే కోడీ రోడ్స్ అలాంటి వేరే సూపర్ స్టారా, మీకు ఏమనిపిస్తుందో అది మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్ గురించి, మన డ్రూ మ్యాక్ఇంటైర్ గురించి, అండ్ మన సీఎం పంక్ గురించి. గాయస్ మీకు ఒకటి తెలుసు, ఇప్పుడు మన ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది అనమాట, మన సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ ఫర్ సమ్మర్ స్లామ్. అండ్ ఈ మ్యాచ్లో ఒక స్పెషల్ గెస్ట్ రెఫరీ రోల్ ప్లే చేయబోతున్నారు మన సెత్ ఫ్రీకింగ్ రాలెన్స్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన అయితే మనకి ఇంకా బెట్టింగ్ ఓడ్స్ అయితే రాలంటే ఇప్పుడే కన్ఫర్మ్ అయింది కాబట్టి బెట్టింగ్ ఓడ్స్ అయితే రాలేదు. బట్ మనకి ఒక రూమర్ మాత్రం వస్తుంది బాస్ ఈ మ్యాచ్ పైన. అండ్ రూమర్ ఏంటంటే మన సెత్ రాలెన్స్ అంట ఈ మ్యాచ్లో సీఎం పంక్ పైన అటాక్ చేస్తారంట. చూడండి ఇప్పుడు అటాక్ చేయడానికి డ్రూ మ్యాక్ఇంటైర్ పైన అటాక్ చేయొచ్చు, సీఎం పంక్ పైన అవి కంపల్సరీ అటాక్ చేస్తారు అంటే ఓన్లీ డ్రూ మ్యాక్ఇంటైర్ అని కాదు, సీఎం పంక్ అయితే కంపల్సరీ టార్గెట్ చేస్తారనమాట. సో ఎక్కడనో దీని లాభం అంటే ఇప్పుడు డైరెక్ట్లీ అనుకోండి లేదంటే ఇండైరెక్ట్లీ అనుకోండి దీని లాభం మన డ్రూ మ్యాక్ఇంటైర్కి అవుతుందంట. అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ ఈ మ్యాచ్లో గెలుస్తారంట అండ్ మన సీఎం పంక్ ఓడిపోతారంట బాస్. ఎస్, అంటే ఈరోజు ఈ మ్యాచ్ అఫీషియల్ అయింది అండ్ మనకి ఈరోజే ఇలాంటి రూమర్ వచ్చేసి. ఎందుకంటే ఇప్పుడు గెస్ట్ రెఫరీ అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో మీరు ఎన్ని స్పెషల్ గెస్ట్ రెఫరీ మ్యాచ్ చూసినా ఆ స్పెషల్ గెస్ట్ రెఫరీ కంపల్సరీ ఎదు కూడా చేస్తాడనమాట మ్యాచ్ మధ్యలో. అండ్ ఎక్కువ స్పెషల్ గెస్ట్ రెఫరీస్ ఫేస్ సూపర్ స్టార్స్కి సపోర్ట్ చేస్తారనమాట. ఒకవేళ రెఫరీ ఫేస్ సూపర్ స్టార్ ఉంటే ఫేస్ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తాడు, అండ్ ఒకవేళ రెఫరీ హీల్ క్యారెక్టర్లు ఉంటే హీల్ సూపర్ స్టార్కి సపోర్ట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే మన సెత్ రాలెన్స్కి అంటే సీఎం పంక్ అంటే అస్సలు నచ్చదనమాట, డ్రూ మ్యాక్ఇంటైర్తో ఈ ప్రాబ్లం ఉంది. సో అందుకని ఏదో ఒకటి జరుగుతాయంట ఈ మ్యాచ్ మధ్యలో. సో దానివల్ల మన డ్రూ మ్యాక్ఇంటైర్ లాభం అవుతారంట అండ్ ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాక్ఇంటైర్ గెలుస్తారు అండ్ సీఎం పంక్ ఓడిపోతారని మనకి ఇలాంటి షాకింగ్ రూమర్స్ వస్తున్నాయి. సో మనం బెట్టింగ్ ఓడ్స్ గురించి వెయిట్ చేద్దామనమాట. సో బెట్టింగ్ ఓడ్స్ ఎవరు సపోర్ట్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్, బట్ ఒకసారి రూమర్స్ మీ నిజమైపోతే మీ అందరికీ ఒకటి తెలుసు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన సెత్ రాలెన్స్ వల్ల ఈ మ్యాచ్లో లాభం మన డ్రూ మ్యాక్ఇంటైర్ అయిపోయి మన డ్రూ మ్యాక్ఇంటైర్ ఈ మ్యాచ్లో గెలిస్తే మంచిగా ఉంటుందా లేదంటే సీఎం పంక్ గెలవాలా అసలు మీ ప్రకారము ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ
చెప్పండి బాస్. అండ్ ఇంకోటి ఏంటంటే మన డ్రూ మ్యాక్ఇంటైర్ సీఎం పంక్ ది ఫ్యూడ్ అది వన్ టైమ్ తో ఎండ్ కాదని ఇలాంటి రూమర్స్ ఉండేనమాట. కానీ ఇప్పుడు సీఎం పంక్ అంటే మన సెత్ రాలెన్స్ కొంచెం చాలా తొందరలో ఇన్వాల్వ్ అయిపోయినారు కాబట్టి మేబీ, కానీ ఇప్పుడు ఏమైనా కావచ్చు. కానీ ఇంకో రూమర్ ఉంది, అది మీరు మర్చిపోవద్దు. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా నైట్ 1 మనకి సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలెన్స్ మధ్యలో మ్యాచ్ చూడవుతుందంట. అండ్ ఈ మ్యాచ్ రసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ చేస్తే మనకి ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయి అనమాట. సో చూసినా ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్ లో ప్లాన్ చేస్తుంది, ఏ టైప్ లో చేస్తుంది మనకి సమ్మర్ స్లామ్ లో తెలిసిపోతుంది. సో సమ్మర్ స్లామ్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మనం మన సమ్మర్ స్లామ్ ది అప్డేటెడ్ మ్యాచ్ కార్డ్ గురించి మాట్లాడదాం బాస్. ఎందుకంటే ఇంకా కొన్ని మ్యాచెస్ యాడ్ అయినాయి కదా, సో ఒకసారి మనం కనేద్దాం అనమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి మ్యాచెస్ కన్ఫర్మ్ అయినాయో చూద్దాం. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే ఈ మొత్తం మ్యాచ్లు అంటే మన సోలో సికో వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ కొంచెం హైలైట్ ఉంటాయి అనమాట. సో సోలో సికో వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మనకి ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ లో చూడడం అవుతుంది మన సమ్మర్ స్లామ్ లో. అండ్ మన గుంథర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ ఫర్ మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్, మన బేలీ వర్సెస్ నాజాస్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఛాంపియన్షిప్ అనమాట. అండ్ ఇవన్నీ మ్యాచెస్ మీద ఎవరు తెలుసు, ఆల్రెడీ ముందే కన్ఫర్మ్ అనే మన రియా రిప్లీ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్, అండ్ మన లోగన్ పాల్ వర్సెస్ ఎల్ఎన్ నైట్ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ ఇప్పుడు ఫ్రెష్ మ్యాచెస్ గురించి మాట్లాడితే మన బ్రౌన్ బ్రేకర్ వర్సెస్ అమెజాన్ మ్యాచ్ బి యాడ్ అయిపోయింది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ మన సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ స్పెషల్ గెస్ట్ రెఫరీ మన సెత్ రాలిన్స్. ప్రెసెంట్ కోసము సెవెన్ మ్యాచెస్ కన్ఫామ్ ఉన్నాయి మన సమ్మర్ స్లామ్ కోసం. కానీ ఇంకొక మ్యాచ్ బి యాడ్ కావచ్చు. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, మన వార్డ్ 6 వర్సెస్ మన షాడ్ గేబుల్ అండ్ మన అంటే మన క్రీడ్ బ్రదర్స్ కావచ్చు అనమాట. ఎందుకంటే రీసెంట్లీ రాలీల మధ్యలో ఫ్యూడ్ మనకి చూడడం దొరికింది. రీసెంట్ అంటే లాస్ట్ వీక్ ఈ బో డాలస్ పైన అటాక్ చేసినారు, అండ్ ఈరోజు ఏమో రాలు ఏమో మన అంకుల్ హౌడీ అటాక్ చేసినారు అనమాట మన షాడ్ గేబుల్ పైన. సో ఒక ఫ్యూడ్ చాలా క్లియర్లీ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఈ మ్యాచ్ బి యాడ్ అయినా యాడ్ కావచ్చు మన సమ్మర్ స్లామ్ కోసం. అండ్ ఇంకొక మ్యాచ్ మేబీ యాడ్ అయినా యాడ్ కావచ్చు, ఇంకో రెండు మ్యాచెస్ మేబీ యాడ్ అయినా యాడ్ కావచ్చు మన సమ్మర్ స్లామ్లో. సో ఇది ప్రెసెంట్ ఒక అప్డేటెడ్ మ్యాచ్ కార్డ్ అనమాట. అండ్ ఈ అప్డేటెడ్ మ్యాచ్ కార్డ్ పైన నాకు బెట్టింగ్ ఓడ్స్ రాగానే నేను అందరితో కంపల్సరీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు గురించి బాస్. చూడండి మన జేకబ్ ఫాటు చాలా జబర్దస్త్ మ్యాన్ గేమ్స్ ఆడుతున్నారు. ఎందుకంటే మీద వాడు తెలుసు ఉంటా అంటే రీసెంట్ టైంలోనే ఆల్రెడీ మీ అందరికీ జేకబ్ ఫాటు గురించి ఒక అప్డేట్ ఇచ్చిన అనమాట. మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీద తెలిసే ఉంటుంది మన జేకబ్ ఫాటు ఒక పాత ట్వీట్ ఉండే అనమాట. అంటే 2 సంవత్సరాల ముందు రోమన్ రేన్స్కి ఎక్నాలజ్ చేసినారనమాట హ్యాజ్ ఎ ట్రైబల్ చీఫ్ మన జేకబ్ ఫాటు. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు ఎక్నాలజ్ చేసినారు. సో ఆ ట్వీట్కి రీసెంట్లీ మన జేకబ్ ఫాటు డిలీట్ చేసినారని నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చినాను. ఓకే, అండ్ రీసెంట్లీ ఏమైందంటే మన జేకబ్ ఫాటు ఇంకో ట్వీట్ చేసినారనమాట, చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అండ్ ఈ ట్వీట్ లో మన జేకబ్ ఫాటు ఏమని రాసినారు అంటే ఐ థ్యాంక్ గాడ్ అని రాసినారు ఫర్ మై ట్రైబల్ చీఫ్ అంటే నా ట్రైబల్ షిప్ కోసం నేను దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాను అని రాసినారు. అండ్ ఇక్కడ మొత్తం బ్లడ్ ఇమోజీ పెట్టి సోలో సికోవా అని రాస్తున్నారు. సో దీని అర్థం ఏంది అంటే చాలా పెద్ద మ్యాన్ గేమ్ అనమాట. మీరు చాలామంది ట్వీట్కి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మరి అడిగినారని దీని అర్థం ఏంటని మీరు చాలామంది నాకు మన రాధేయాడు ఇన్స్టాగ్రామ్లో ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ షేర్ చేసినారు. సో చూడండి బాస్, దీని అర్థం ఏంటంటే రీసెంట్ టైంలో ఇంత చెప్పినా కదా నేను, అంటే మన జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ ఎక్నాలజ్ చేసిన ట్వీట్ ఒకటి ఉండే దాన్ని డిలీట్ చేసినారని. సో ఆ రోమన్ రేన్స్ ఎక్నాలజ్ చేసిన ట్వీట్కి డిలీట్ చేసి ఈ ట్వీట్ చేసినారనమాట. అంటే సోలో సికోవాకి ఎక్నాలజ్ చేస్తున్నానని ఒక టైప్లో ఈ ట్వీట్ చేసినారు. కానీ దీని ఇంకా చాలా పెద్ద మీనింగ్ ఉంది. అండ్ ఇంకొక మీనింగ్ ఏంటంటే మన జేకబ్ ఫాటు సోలో సికోవాది నమ్మకం గెలుస్తున్నారనమాట. అంటే నేను లేదు, నేను నీతోటే ఉన్నాను. అంటే ఇప్పుడు మనకి రూమర్స్ వస్తున్నాయంటే వాళ్ళకి రూమర్స్ రావాలి. సో నేను నీతోనే ఉన్నానమాట, నేను నీకు ఏం మోసం చేస్తలేను, నేను రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళాను అన్నట్టు ఆ టైప్లో మీద ఒక మీనింగ్ కావాలి. సో అందుకనే సోలో సికోవా గురించి కొంచెం గొప్ప ట్వీట్ చేసినారు ఇక్కడ ట్రైబల్ చీఫ్ అని చెప్పినారు, థ్యాంక్ అవడం చెప్తున్నారు. సో చాలా పెద్ద మ్యాన్ గేమ్ ఆడుతున్నారు మన జేకబ్ ఫాటు. సో ఇప్పుడు చూద్దాం ఏది ఉన్నా ఏది లేకున్నా మంచి ఆ తొందరలో తెలిసిపోతాయి. ఇప్పుడు సమ్మర్ స్లామ్ చాలా దగ్గర వచ్చింది బాస్, ఇప్పుడు ఎక్కువ టైం లేదనమాట. అండ్ ఇప్పుడు మీకు తెలుసు కదా అంటే మన జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వెళ్తారని. సో ఒకవేళ నిజంగా ఇలా జరుగుతుంది మాత్రము చాలా జబర్దస్త్ మద వచ్చేస్తుంది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. సో చూద్దాం. అండ్ బాస్ అంతేకాదు, మీరు ఇంకొకటి ఈరోజు రాలో గమనించినారా అంటే మన సామి జేన్ అండ్ జేవుస్ రీయునైట్ అయిపోయినారు. అంటే ఒక్కసారి మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేసింది అంటే అసలు ఎలాంటి రూమర్ రాలేదు, అంటే బ్యాక్ స్టేజ్ మన జేవుస్ పైన అటాక్ చేయడం, సామి జేన్ ఒకటిసారి వెళ్ళి మన జేవుస్కి హెల్ప్ చేయడం, అండ్ దాని తర్వాత మన సామి జేన్ జేవుస్తో కలిసి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయడం. సో ఇది ఎక్కడనో మన డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ మనకు ఒక హింట్ ఇస్తుంది. అండ్ అది ఏంటంటే మన సామి జేన్ అండ్ జేవుస్ మరొకసారి రీయునైట్ అయిపోయినారు. అండ్ ఎందుకు రీయునైట్ అయినారు, ఎందుకంటే
రోమన్ రేన్స్ బ్లడ్ లైన్, ఒరిజినల్ బ్లడ్ లైన్ లో మన జిమ్యూస్ జేవ్స్ అంటే సామిజన్ తర్వాత వచ్చినారనమాట. సామిజన్ అయితే ఫస్ట్ ఈ లవర్ లైక్ చేయలేదు, మన రోమన్ రేన్స్ దగ్గర తీసుకున్నారు. బట్ దాని తర్వాత మన సామిజన్ ఏం చేసినారు మీద వాడు తెలుసు అనమాట. చూడండి ఇప్పుడు సామిజన్ కి తెలీదా అంటే రోమన్ రేన్స్ చీటింగ్ చేస్తాడు, రోమన్ రేన్స్ బ్లడ్ లైన్ లో మొత్తం చీటింగ్ జరుగుతాయని అది ముందు తెలుసు. బట్ అయినా ది బ్లడ్ లైన్ జోలికి వచ్చినారనమాట, అంటే నాకు బ్లడ్ లైన్ తీసుకొని చెప్పి మన రోమన్ రేన్స్ రిక్వెస్ట్ చేసినంత చేసినారు. అంటే ఒకటేసారి బ్లడ్ లైన్ మంచిది కాదంటే కెవిన్ ఓవెన్స్ టైం దగ్గర వచ్చినప్పుడు అంటే ఒకటేసారి బిట్రే చేసినారనమాట రోమన్ రేన్స్ కి. సరే అదంతా ఒక స్టోరీ లైన్, సరే దాన్ని మనం పక్కన పెట్టేసిన. రీసెంట్ టైంలో సామిజన్ కి మన ది బ్లడ్ లైన్ వల్లనే చాలా జబర్దస్త్ పేరు వచ్చాయనమాట. దానికంటే ముందు ఏముండే మన సామిజన్ అంటే భయపడి పారిపోతుండే ఆ టైప్ ఉండే అనమాట. కానీ ఇప్పుడు చాలా జబర్దస్త్ పేరు సంపాదించినారు. అండ్ ఇదంతా ఎవరి వల్ల? ది బ్లడ్ లైన్ వల్ల, మన ఒరిజినల్ బ్లడ్ లైన్ వల్ల అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని సెగ్మెంట్స్లో మన సామిజన్ ఏం చేస్తారు అంటే బ్లడ్ లైన్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది. అంటే నేను ఒకప్పుడు ఒక గ్రూప్లో ఉండే అండ్ ఆ గ్రూప్ బ్లడ్ లైన్ అనమాట, అండ్ వాళ్ళు చాలా అన్యాయం చేస్తుండే ఊకే. అంటే ఇప్పుడు చూడండి జేవుస్తో అన్యాయం జరిగింది ఒక లెక్క చూస్తే, బట్ జేవుస్ ఎక్కువ మెన్షన్ చేయరనమాట, ఎక్కువ రోమన్ రేన్స్ ది బ్లడ్ లైన్ ఎక్కువ మెన్షన్ చేయరనమాట. కానీ సామిజన్ ఎక్కువ మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అందుకనే చాలా మంది ఫ్యాన్స్ ఏమంటారు అంటే సామిజ్ ఇప్పుడు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మరొకసారి రీయునైట్ అయినప్పుడు సామిజన్ రావద్దు, సామిజన్ వద్దు బ్లడ్ లైన్లో అని చాలా మంది ఫ్యాన్స్ కొంచెం కోపంలో ఉన్నారంటే సామిజన్ పైన. ఎస్పెషల్లీ మన ది బ్లడ్ లైన్ ఫ్యాన్స్, మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఫ్యాన్స్ సామిజన్ పైన కోపంలో ఉన్నారంటే ఇదే రీజన్ వల్ల. ఎందుకంటే సామిజన్ సరే ఇప్పుడు బ్లడ్ లైన్ వల్ల మంచి పేరు సంపాదించుకోండు, మంచి సింగిల్ రన్ ఉంది ఓకే, కానీ ఊకే ది బ్లడ్ లైన్కి మెన్షన్ చేయడము సెగ్మెంట్స్లో అది నచ్చడం లేదనమాట మన ఒరిజినల్ బ్లడ్ లైన్ ఫ్యాన్స్కి. సో అందుకని సామిజన్ వద్దు, సామిజన్ రావద్దు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ రీయునైట్ అయినప్పుడు అని చాలా మంది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్లీ రోల్ ఏమైంది, సామిజన్ అండ్ జేవుస్ మరోసారి రీయునైట్ అయిపోయినా. సో కానీ ఏమైనా కావచ్చు, దీని అర్థం ఏంటంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో రోమన్ రేన్స్ మన జిమ్యూస్ జేవుస్ అండ్ సామిజన్ వి కావచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ నలుగురు ఉన్నారు కదా, సో 4-on-4 మ్యాచ్ వి కావచ్చు అని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో అందుకనే సామిజన్ జేవుస్ ఈరోజు రాలో మరొకసారి రీయునైట్ అయినారని ఈ టైప్లో మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, అని చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ అయితే చాలా క్లియర్లీ ఇప్పుడు సమ్మర్ స్లామ్ టైం వరకు వచ్చేస్తారనమాట, సమ్మర్ స్లామ్ రిటర్న్ చేస్తాను చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. జిమ్యూస్ వచ్చేస్తారు, మన పాల్ హేమన్ వచ్చేస్తారు. కానీ జేవుస్ అండ్ సామిజన్ ఇలా సైడ్ రావాలంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా అయితే రారనమాట, వీళ్ళకి ఎవరైనా ఒకరు వచ్చి బతలాడాలి నువ్వు మాకు హెల్ప్ చేయమని. సో ఇప్పుడు జిమ్యూస్ చేస్తాడా లేదంటే రోమన్ రేన్స్ అది ఇప్పుడు నేను ఫ్యూచర్ తెలుస్తుంది. బట్ రోమన్ రేన్స్ ఒకవేళ వచ్చి వీళ్ళకి అంటే మీరు మా సైడ్ వచ్చేయండి మీరు అంటే మాకు మీ హెల్ప్ కావాలని ఈ టైప్లో అడుగుతుంది ఎక్కడో కొంచెం. అంటే ఇప్పుడు మనం ఇంత జబర్దస్త్ ట్రావెల్షిప్ క్యారెక్టర్ చూసి ఇప్పుడు ఈ టైప్లో కొంచెం రిక్వెస్ట్ చేస్తారు ఎక్కడో సెట్ కాదనమాట. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏం ప్లాన్ చేస్తుందో మనకి ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతుంది. బట్ సామిజన్ అండ్ జేవుస్ రీయునైట్ అయినారంటే దాని ఇంకా ఏదో ఒక రీజన్ ఉంటుందని మనకి ఈ టైప్లో అయితే రూమర్స్ వస్తున్నాయి. వస్తుంది దీని అర్థం ఏంటంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ రీయునైట్ అయినప్పుడు సామిజన్ మేబీ దాంట్లో యాడ్ అయినా యాడ్ కావచ్చని ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి ఓపెన్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ విన్న తర్వాత, ఇవి మొత్తం మ్యాటర్ విన్న తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుందో అది మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ నాకు మన న్యూ బ్లడ్ లైన్ పైన అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ పైన రోమన్ రేన్స్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు స్పెషల్లీ సెకండ్ వీడియో మీకోసమే చేసినాను, అందుకనే మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండా, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త అయితే మీరు కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గైస్, బాయ్.